प्रशांत किशोर से मेरा पूरा चर्चा हो रहा है, पूरे देश में परिवर्तन लाने के लिए प्रशांत किशोर मेरे साथ मिलकर काम कर रहे हैं, इसमें किसको क्या अड़चन है, क्या अड़चन है भाई, क्यों रो रहे? प्रशांत किशोर को बाम जैसा देख रहे, क्या बात है, इतना डर क्यों लग रहा है प्रशांत किशोर से? यस प्रशांत किशोर मा तो कल से पंजे तपेदी से उड़ा प्रशांत किशोर दर आती आने डीप सर्वे चपता पीपल पलस पड़को अक संस्थे बागार आने रहस्यमा मल्लेंटे नीने आने रहस्यमा हरे रामचंद्र ना तुंदर आगमागमागम प्रशांत किशोर ने अत कल पे देश पे तेलंगा पे इधमायकत्व मोतम कल पे कदा अंत कंबाइन तेलंगा देश वेरे उदे एंटायर देश आलोचन दिन अंतर्भाग उ ऑटोमेटिक किसको उसको अपमान कर रहे हैं आप ये भी बोल सकते हैं ना 3000 करोड़ दिया प्रशांत किशोर का रेट कमा रहे हैं आप आनी सरली 300 बोलकर उनका इज्जत खराब कर रहे हैं आप क्या बात है भाई एक बात आपके फायदे के लिए बोल रहा हूं इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स ऑल्सो प्रशांत किशोर इज माई बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 ईयर्स वन मस्ट नो इट डन और याद रखिए प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता प्लीज टेक इट फ्रॉम मी ही नेवर वर्क्स ही इज नॉट ए पेड वर्कर यस यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन आप लोगों को जानकारी नहीं है आई एम वेरी सॉरी फॉर दैट इसलिए मुझे कहना पड़ रहा है मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है कहीं कौन साबित कर सकता है एक आदमी को आओ बोलो प्रशांत किशोर पैसे लेके के लिए पैसे लेके किसी के लिए काम किया किसी के पास है कोई रिपोर्ट है कोई बता सकते हैं नीने आये इपड़ बोलते डबूल दीकोले फॉर योर इनफॉरमेशन प्रशांत किशोर बीजेपी की पनचे जगनमोहन रेड्डी की पनचे प्रशांत किशोर मोहन ममता बेनर्जी की पनचे इवा रिक्वेस्ट वाले पनचे 12 राष्ट्र पनचे आये नेशनल पॉलिटिक्स पनचे स्टालिन तमिलनाडु पनचे चाल मंद पे बिहार चाल चोट आये ये नीन अड़ते देश राज अवगन काबी 12 राष्ट्र पनचे अभवी तपक जातीय राजकीय प्रभावित जातीय राजकीय प्रभावित चाहिए केसीआर प्रबल निर्णय तस्कनाबी प्रशांत किशोर नैने पीलचना नैने इनवेट ब्रह्मांड पे इनको बांबे पड़े अदरपड़ी अवे रहस्यला కొత్త విషయం లాగా ఏమున్న దాని నాకు అర్థం కాదు 100% ఈజ్ ఎ కమిటెడ్ పర్సన్ ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు ఆయన యుఎన్ఓలో పనిచేసిండు ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్ ఇండియాకు వచ్చిన తర్వాత అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు నేను ఏమంటున్నా అంటే మేము స్పష్టంగా ఉంటాం అస్పష్టంగా ఉండం ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా అది కూడా చెప్తున్నా ఎస్ దేర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం ఎందుకు మేము ప్రారంభించిన పథకాలు మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని I came back with 88 seats, right? ఇప్పుడు ఆ అవసరమే లేదు అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి సీతారామ పథకం కంప్లీట్ కావాలి మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి ఇంకా పరిశ్రమలు పెట్టుబడులు రావాలి ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుగా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం మధ్యలో భంగం చెయ్యం రైట్ ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలియలేక అనుకుంటే మేము ఏం చేయలేము ఆ మాట్లాడేటోళ్ళు కూడా ఎందుకు కొరగాని వాళ్ళు ఇక్కడ ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు వాళ్ళు ఇక్కడ పాత్ర లేదు మను లేదు నెత్తి లేదు కత్తి లేదు ఊరికే అరుస్తూ ఉంటారు బదాల మీద దాన్ని మేము పడుచుకోవన్నా ఎవరు ఏదో కలగని చెప్పుకుంటారు ఎల్లుండి ఎలక్షన్ అంతా తయారుగా అవుతుంది అట్లా అవుతుందా నాకు అర్థం కాదు
నేనేమంటున్నానంటే ఎవరో తేడా కాలేట్లు అనుకుంటారు పాపం, ఆలోచన తక్కువ నోళ్ళు అవగాహన తక్కువ నోళ్ళు అనుకుంటారు. అంతే కదా, కేసీఆర్ ఇప్పుడు మోసం చేయడు కదా, కేసీఆర్ ఏం చెప్తారో అదే చేస్తారు. డెఫినెట్గా ఏం చెప్పినామో అదే చేసినాం, ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం. ఏందండి రిపోర్ట్ కాదండి, ఒక సెంటర్ స్పీడ్ ఐటమ్. ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ, ఇవాళ రాసింది చెప్పి, ఇక్కడ రాసింది ఈ డోంట్ నో నేనేం చెప్పాలి కదా, నీకే డోంట్ నో అన్నాడు కదా, నీకు డోంట్ నో అన్నాడు తాజా క్వశ్చన్ చెప్పండి. నేను మళ్ళా చెప్తున్నా మీకు, మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం, మొన్న 88తో గెలిచినాం, రైట్? ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య. యూ రైట్ ఇట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్. 95 to 105 మధ్య గెలుస్తాం మేము. మీకు ఒక 25 డేస్ తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను, మీరే ఆశ్చర్యపడతారు. ఎస్, ఒక ఈ మధ్య ఇనండి ఇనండి ఇనండి, మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా. అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి. నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే, వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు, 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది. జస్ట్ 0.3% అంటే ఏంటని అర్థం, 30లో ఒక సీట్ పోతే 120లో 4 పోతాయని అర్థం, 30కి 1 అంటే. దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా, కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారంటీ. ఏ కాగా నాకు అర్థం, నీ సపరేట్ కాగేమని ఉందా? వీఆర్ మచ్ బిలో ది అలోడ్ 25%. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. టైం పడుతుందా బాబు, కట్టిస్తారా? ఎక్కడ కట్టించా? అయితే కోర్టు కేసు పెడతారా? 80,000 ఉద్యోగాలు నింపుతామన్నా నింపి తీరుతాం గ్యారంటీగా, డోంట్ బి హేస్టీ. అది నాకెటో తెలిసి నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే, నేను వేదిక పెడతానా, ఫ్రంట్ పెడతానా, పార్టీ పెడతానా, నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి. యు సీ డిస్కషన్స్ ఆర్ అండర్ వే, క్లియర్గా చెప్తున్నాను నేను, అనుమానం అక్కర్లేదు.